నందమూరి బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా ఒకటేసారి ఈసారి సంక్రాంతికి మన ముందు రాబోతుంది. అయితే ఈ సినిమా మాత్రమే పోటీ కాదు, ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ కూడా పోటీ పడుతున్నాయి ఒకదానితో మరొకటి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పరంగా, పబ్లిసిటీ ప్రమోషన్స్ పరంగా బాలయ్య వెనుక పడ్డారు అంటున్నారు. ఇందులో మెగా ఫ్యాన్స్ ముందున్నారు. ఆయన పాట కానీ ఏది వచ్చినా, బాలయ్యలాగా థియేటర్లో రిలీజ్ అవ్వకపోయినా కూడా వాళ్ళు సాంగ్స్ని కానీ జనాల్లోకి బాగా తీసుకెళ్తున్నారు సినిమాని అని చెప్పేసి. నిజంగా వెనుకబడ్డారంటారా? అవును, అంటే ఏది రిలీజ్ అయినా సరే, అంటే సాంగ్ కానీ గ్లిమ్స్ కానీ సంథింగ్ ఇంకేమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెగాస్టార్ వీళ్ళకి ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఓ రోజు ఇది ఓ రోజు అది ఓ రోజు ఇది ఓ రోజు అది ఇట్లా రిలీజ్ చేస్తున్నారు. వదలడం వరకు మాత్రమే వాళ్ళ పని, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ దాన్ని మళ్ళీ ఆ పిఆర్ టీంలో మోయాలి. సో వీళ్ళు శ్రద్ధ అంతా అన్స్టాబుల్ మీదే కొంచెం పెట్టి హడావిడంతటే ఉంది. ఇటు కాస్త చూసుకుంటేనేమో వీళ్ళు ఏది రిలీజ్ అయినా సరే వెంటనే సోషల్ మీడియాలో కానివ్వండి, అంటే లైక్ ఈవెన్ ఎక్కడైనా చిన్న చిన్న వార్తల్లో అక్కడిక్కడ మొత్తం దాని గురించి బాగా రాయడము మోయడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోతే కొంచెం తగ్గింది, అంటే వేగం తగ్గింది కొంచెం. ఇది కూడా వీళ్ళు కూడా వేగంగా వర్కౌట్ చేస్తే ఇంకాస్త ఇది కూడా ప్రమోషన్, అంటే ప్రమోషన్స్ వైజ్గా, ప్రమోషన్ వైజ్గా బాలకృష్ణ గారికి అసలు ప్రమోషన్స్ అంటే ఎక్కడ ఎక్కువ కనబడట్లా, ఓ మోస్తారు మాత్రమే ఉంటున్నాయి ఎక్కువ. అంటే ఇంకా వీరసింహారెడ్డి నుంచి ఏదైనా రిలీజ్ అయితే తప్ప ఆ రోజు వరకే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. మిగతా దృష్టి అంతా అన్స్టాపబుల్ వైపు వెళ్ళిపోతుంది. ఇటు చూస్తేనేమో వాళ్ళు అవుట్ అండ్ అవుట్ అదే పనిగా ఆ మూవీ మీదనే వర్క్ చేసుకుంటున్నారు. అంటే ఏది రిలీజ్ అయినా సరే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం, ఎక్కువ ప్రచారం చేయడం, అంటే ఒక ఫోటో రిలీజ్ అయినా ఇంకేమైనా చేసినా. అండ్ దీనికి తోడు మళ్ళీ మెగా ఫ్యాన్స్కి తోడు రవితేజ గారి ఫ్యాన్స్ యాడ్ అయ్యారు ఇప్పుడు. అండ్ ఆల్రెడీ వీళ్ళు ధమాకా హిట్ జోష్లో ఉన్నారు. ఈ జోష్ని కాస్త కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కలిసి అంటే ఎక్కడ ఏదున్నా సరే వీలైనంత స్పేస్లో దాన్ని నింపడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట, బాగా రీచ్ చేయడానికి. బాలకృష్ణ గారికి ఏంటో తెలీదు, ఆ పిఆర్ టీమ్ సరిగా వాడిని వర్క్ చేయట్లేదు. వాళ్ళ దృష్టి అంతా ఎప్పుడైనా సరే ఒక పాట వస్తుందా ఆ రోజు వరకు వెయిట్ చేయడం, లేదా మొన్న థియేటర్ రిలీజ్ చేసి అక్కడి వరకు వెళ్ళి రావడం, అంత అయిన తర్వాత ఇంకా సైలెంట్ అయిపోతున్నారు. దాని గురించి ఎక్కువ న్యూస్లు కానీ ఇంకా ఈ మన సోషల్ పేజెస్ కానీ బ్లాగ్స్ కానీ అన్నిట్లోనూ కొంచెం విపరీతంగా వేస్తే, అంటే ఏం చేయాలంటారు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ప్రమోషన్స్ కాదేది ప్రమోషన్స్కి అనర్హం అన్నట్టు ఏమైనా చేసుకోవచ్చు. ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేసుకుంటారు, ఏదన్నా వస్తే వాళ్ళ వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో చేసుకుంటారు, అండ్ నెక్స్ట్ డీపీలు పెట్టుకుంటారు, స్టేటస్లు పెట్టుకుంటారు, ఎఫ్వి స్టేటస్లు పెట్టుకుంటారు, వాళ్ళ వాల్ మీద పోస్ట్ చేసుకుంటారు, ఇన్స్టా రీల్స్ పెట్టుకుంటారు, అండ్ ఆ సాంగ్ మీద 10 మంది రీల్స్ చేసుకుంటూ దాన్ని హైప్ చేస్తారు, బాగా కంపోజ్ చేసి ఇంకా రకరకాలుగా ఇంకేమైనా సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి కదా, బ్లాగ్స్ కానీ ఏమైనా వెబ్సైట్స్ వాళ్ళకి ఇచ్చుకొని అదే పనిగా న్యూస్లు రాయించుకుంటారు, ఎవరి దగ్గరకన్నా వెళ్ళి పబ్లిక్ టాక్స్ పెట్టించుకుంటారు. ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఈ హంగామా అంతా ఇటు కాస్త తగ్గింది, చిరంజీవి గారి వైపు కొంచెం ఎక్కువ పెరిగింది, అదే కనపడుతుంది. యాక్చువల్గా కనకపోతే ఇక్కడ చెప్పాలి అంటే రిలీజ్ టైం దగ్గర వచ్చిన కొద్దీ ప్రమోషన్స్ అనేవి వేగం పెరగడం అనేది అనివార్యం, అంతే అది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇటువైపు అన్స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్ ఎవరు నెక్స్ట్ గెస్ట్ ఎవరు, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ వీరసింహారెడ్డి మీద ఉన్న డైవర్షన్ అంతా అన్స్టాపబుల్కి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళేమో అదే పనిగా జోష్ పెంచుకుంటూ వాళ్ళ వాళ్ళ మూవీని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. సో నేను చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు మేము బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా కొంచెం వర్కౌట్ చేసి మళ్ళా సోషల్ మీడియా పేజెస్లో కానివ్వండి, ఫేస్బుక్ స్టేటస్లో కానివ్వండి, వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, ఇంకా ఏదైనా పాట వస్తే దాని మీద మీరు కూడా రీల్స్ చేసి, ఇప్పుడు అదేంటిది కచ్చా బాదం సాంగ్ రాగానే అందరు దాని మీద ఎగిరారు, అలా ఏదైనా సరే వాట్ ఎవర్ అట్లా ఒక స్టెప్ ఏదైనా సిగ్నేచర్ స్టెప్ లాంటిది ఏమైనా ఉన్నప్పుడు కానివ్వండి దాన్ని తీసుకొని మీ సామాజిక మాధ్యమాల్లో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ అంటే ఉన్న పరిధిలో అంతవరకైనా సరే ఒకరిని చూసి ఒకరిని చూసుకొని అలా ట్రెండ్ అయిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అండ్ ప్రతి నోట్లో నానుతూ ఉంటుంది. మీరు డీపీలు పెట్టుకోండి, లేకపోతే ఇంకేమైనా చేసుకోండి. డేట్స్ దగ్గర పడిన కొద్దీ 12 డేస్ టు గో, 11 డేస్ టు గో, 9 డేస్ టు గో, 8 డేస్ టు గో, అట్లా సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రోజుకొకటి రోజుకొకటి ఏదో ఒకటి ఒక యాక్టివిటీ అనేది దాని మీద చేస్తూ ఉంటే మీరు అభిమానాన్ని చాటుకున్నట్టు ఉంటుంది. అదే లెవెల్లో సినిమా కూడా ముందుకెళ్ళుద్ది. అంతే తప్ప ఎప్పుడో సంక్రాంతికి కదా ఆ రోజు మేము పక్కా వెళ్తాం మా ఫ్యాన్ సినిమా, ఆ రోజు ఫస్ట్ షో నేను చూస్తాను అని మైండ్లో ఉండడమే కాకుండా కొంచెం అంటే మీరు చూసిన తర్వాత ఇంకా సినిమా ఎవరైనా చూడాలంటే రీచ్ అవ్వాలి కదా. సో అట్లా అని చెప్పేసి కొంచెం ఫ్యాన్స్ అట్లీస్ట్ అంటే అందరూ చేయాలని ఏముంది, అట్లీస్ట్ ఫ్యాన్స్ అన్న వాళ్ళ స్టార్ కోసం ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటే కొంచెం ముందుకెళ్తుంది. ఎందుకంటే వెంట అదంతా మైత్రి వాళ్ళు ఏం చూసుకోరు. మైత్రి వాళ్ళది ఏంటి, మీ మనకి ఏదైనా పాటో లేకపోతే వీడియోనో లేకపోతే గ్లిమ్సో వదలడమే వాళ్ళ పని, అంతే కదా. ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మన పిఆర్ టీమ్స్ అనేవి వర్కౌట్ చేసుకోవాలి. సో ఇటు చిరంజీవి గారి పిఆర్ టీం ఎంత వేగంగా పనిచేస్తుందో ఇటు బాలకృష్ణ గారి పిఆర్ టీం కూడా అంతే వేగంగా పనిచేస్తే రెండు సినిమాల కంటే ఒక మంచి రీచ్ వస్తుంది. ఎందుకంటే ఈవెన్ వీటితో పోటీ పడే చిన్న సినిమా కళ్యాణం గమనీయం, ఆయన ఎంత మంచి ప్రమోషన్స్ చేసుకున్నాడో తెలుసా. ఏం చెప్పారంటే మీ పెళ్లి కార్డు కపుల్స్ తీసుకున్న పెళ్లి ఫోటోని మా హ్యాష్ ట్యాగ్కి జత చేసి మాకు పంపించండి, ది బెస్ట్ ఫోటోని మేము సెలెక్ట్ చేసి సినిమా ఎండింగ్లో స్క్రీన్ పైన వేస్తామన్నారు. అంతకంటే ఏం కావాలి చెప్పు, దానికి వెళ్ళు వెతుతున్నాయి. ఈ సీజన్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, పోయిన సీజన్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, అండ్ కరోనా టైంలో ఎవరిని పిలవకుండా అనాథల్లా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో అలా దానికి ఒక క్రేజ్ వచ్చిందా, ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించేశారు. ఇంకేం కావాలి చెప్పండి. నెక్స్ట్ అలాగే విద్యావాసులాహం వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ వేలో ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ దిల్రాజు గారి ఈ సినిమా అయినా సరే వారసుడు కూడా వాళ్ళు మొన్న అమ్మపాట రిలీజ్ చేశారు. అండ్ ఇంకా వాళ్ళ తీరులో డిఫరెంట్ వేలో ఆయన వెళ్ళిపోతున్నాడు. అలాగే అజిత్ గారి మూవీ కూడా తెగింపు వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు. అట్లా ఎవరి రూట్లో వాళ్ళు వెళ్తారు అంటే ఎంతసేపు హీరోనే చేయాలి అంటే లేదు కదా. ఇప్పుడు ఆయన సరే, ఇప్పుడు బాలకృష్ణ గారు అంటే బిజీగా ఉన్నారు ప్రెసిడెంట్, ఓ పక్క అటు ఓ పక్క ఇటు, ఇంకో పక్క ఆయన హిందూపురం ఎమ్మెల్యే అటు అవి చూసుకోవాలి, వాళ్ళకు టైం కేటాయించాలి ఓ రోజులు, ఇటు అన్స్టాపబుల్ చేయాలి. అండ్ అలాగే ఇటు వీరసింహారెడ్డి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తిగా వచ్చింది అయిపోయింది, ఇది చేయాలి, అటు బసవతారకం చూసుకోవాలి. ఈయనంత బిజీగా ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ పిఆర్ టీమ్ అన్న కొంచెం ముందుకు వచ్చి తిందికి తీసుకెళ్తే అవుతుంది. సో అలా అది నేను అనేది అంతే. అంటే చిరంజీవి గారికి టైం ఉందంటారా పబ్లిసిటీకి? అలా అన్న ఉద్దేశం అది కాదు. అంటే ఇక్కడ ఇద్దరు హీరోలు ఉన్నారు కదా, అంటే ఆయన ఖాళీ ఉన్నాడని కాదు అర్థం. ఇక్కడ ఇద్దరు హీరోలు ఉన్నారు కదా, ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఇద్దరికి ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ ధమాకా హిట్, రవితేజ గారి ఫ్యాన్స్ ఎంత జోష్గా ఉంటారు చెప్పండి. ధమాకా హిట్ అయిన 1 మంత్ కూడా అవ్వకముందే ఇంకో సినిమా వస్తుంది అంటే ఎలా ఉంటుంది అందుకని చెప్పేసి. సో ఇద్దరు ఫ్యాన్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న మెయిన్ టీం కూడా సరిగ్గా పనిచేయట్లేదు అంతే. అప్పుడు వీళ్ళని 30 లేపి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పాను అంతమించి.